మన సోదరులారా, ఈ రోజు యొక్క గాథతోటి మీ అందరికి ఉన్న నేను ఉన్నాను. ఇన్షాల్లా, ఒక వ్యక్తి, అతని పేరు ప్రొఫెసర్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారిని కలవడానికి వచ్చినాక గొప్ప వైద్యుడు. అతని పేరు మనం తీసుకున్నట్లయితే దిమాద్, అతని పేరు ఏం పేరు సార్? దిమాద్. ఈ వ్యక్తి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉండగానే మక్కాకి రావడం జరిగింది. మరి మక్కాలో పరిస్థితి ఎలా ఉందనేది మనందరికీ తెలిసింది. ప్రవక్త సల్లల్లాహు చిత్రహింసలు పెట్టడం అంట, రాళ్లతో కొట్టడం అంట, దూషించడం అంట, ఎప్పుడూ ఒకడు వెనకాల నుండి ఉండి ప్రవక్త మొహమ్మద్ ఇతను పిచ్చోడు, ఈ మాట వినకండి, అలాంటివి చేష్టలు అనేది చేయడం ఇంతకుముందు విన్నది. అలా ఎవ్వరు మక్కాకి కొత్తగా వచ్చినా సరే, తను చిన్న వ్యక్తి అయినా సరే, పెద్ద వ్యక్తి అయినా సరే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారి వద్దకు ఎక్కడ వెళ్ళిపోతాడో, తను ఎక్కడ మారిపోతాడో, ప్రవక్త సల్లల్లాహు వారికి ఎక్కడ బలం వచ్చేస్తుందనక సందేహంతో ముందుగానే తను ఆ మక్కా నాయకులు అతని దగ్గర ఇచ్చినారు. నాయకులు, మామూలు వ్యక్తులు కాదు, నాయకులు చేరుకునేవారు ఆ వ్యక్తిని. తనా అక్కడే ఊరి అతని పొలిమేరల యొక్క పొలిమేర దగ్గర అతన్ని ఆపేసి మొత్తం ప్రవక్త మొహమ్మద్ చేసిన వారి గురించి తన వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. ఆ విధంగా వైద్యుడు ఇతను వస్తున్నాడు. ఒకవేళ ఇతను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెళ్ళి కలుసుకున్న ఆయన మాయ మాటలు కంటే వారి ఉద్దేశంలో బిల్లా తేనా ఆయన మాయ మాటలు ఖచ్చితంగా లొంగిపోతాడు. అతను వసీకరణ విద్య అతను బాగా వసపరుచుకుంటాడు. ఇలాంటి ఆలోచనతో వెళ్ళి చూడు, పిచ్చోడు ఉన్నాడు, ఏది పడితే అది ఆగుతుంటాడు, మా దేవతల్ని దూషిస్తూ ఉంటాడు, నానా మాటలు అనేది అంటూ ఉంటాడు, ఇలాంటివి లేనిపోని విషయాలు మొత్తం కల్పించి చెప్పారు. తను ఒక వైద్యుడు కనుక తన తనే ఉన్నాడంటే తను పిచ్చుందా, అయితే నాకు చాలా దాని గురించి బొక్క ఒకవేళ దయ్యం గేవ లాంటిది ఏదైనా పట్టి పట్టి తొడిగించే యొక్క వైద్యం అనేది ఆ యొక్క నైపుణ్యం అనేది దగ్గర ఉంది, బహుశా నా చేతుల మీదుగా అల్లాహ్ సుబ్హానహు వ అతనికి స్వస్థత అనిపడాలి. అంటే అతను రోగి లాడి వెళ్ళి అతనికి నయం చేయగలని నమ్మకం నాకుంది అని నేరుగా ఆ ప్రవక్త మొహమ్మద్ నేను ఫలానా వ్యక్తిని, నేను మంచి వైద్యుడిని, కనుక మీకు ఒకవేళ ఏదైనా సమస్య ఉందంటే మీరు నా దగ్గర వైద్యం ఇవ్వగలరు, అల్లాహ్ సుబ్హానహు వ నా చేతుల మీదుగా చాలా మందికి అనేది స్వస్థతను ప్రసాదించాడు అని ఎంతో మంచిగా అనేది ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. ఇప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మారు పలకకుండా చెప్పిన మాట, అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తయీనుహు మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్లా వఅష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలా వఅన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్. ఇది ప్రతి శుక్రవార ప్రసంగంలో ఖుత్బా హాజా అంటారు దీన్ని. సరే, ప్రతి యొక్క శుక్రవార ప్రసంగంలో ఈ ఖుత్బాని మనం వింటూనే ఉన్నాం. సరేనే, ఇదే యొక్క పలుకుల్ని ప్రవక్త మొహమ్మద్ చెప్పి వినిపించగా అతను చాలా ఆశ్చర్యపోయి, ఏమిటి మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఇంకోసారి చెప్పండి అన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకోసారి చెప్పారు, ఇంకోసారి చెప్పండి అని మరోసారి చెప్పారు, లేదు ఇంకోసారి చెప్పండి అని మళ్ళీ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొకసారి చెప్పారు. అప్పుడు విని అతను అన్నారు, నేను ఎన్నో కవుల్ని విన్నాను, ఎంతో మంది యొక్క భాష యొక్క సాహితీకారుల్ని నేను సందర్శించాను, వాళ్ళ యొక్క సాహిత్యాన్ని నేను కాచి వడబోసాను, అయితే ఇటువంటి యొక్క పరి ఉన్నాయో, ఏవైతే పద సముద్రంగా నాకు కనబడుతున్నాయో, మనం శబ్దరత్నాకరణం, ఇది శబ్ద సముద్రం సరేనా, ఇదండి మీ యొక్క నోటి నుండి వెళ్ళాక శబ్ద సముద్ర చెప్పిన మాట శబ్ద సముద్రంలో ఇలా ఉన్నాయి, కనుక మరో మాక ఆలోచించకుండా మీ చెయ్యి వడ్డి నేను ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చాలా సంతోషం, రాతి వారు ఉన్నారు కదా, వారి యొక్క బాధ్యత కూడా నేను తీసుకుంటున్నావా అంటే నేను తీసుకుంటున్నానని అప్పటికప్పుడే ఆయన ఇస్లాం స్వీకరించడం అనేది. అలైహిస్సలాం వారి వద్దకు ఒకడు వచ్చి, మీకేదో ఉంది, ఎలా ఏదో దయ్యం పట్టింది, ఏదో గాలి సోకింది, ఇలాంటివి ఏదో ఉన్నాయి, నేను వైద్యుణ్ణి, నేను వైద్యం చేస్తాను అంటే ఎలా ఉంటుంది? నేను మేము బాగానే ఉన్నాం, కోపం వస్తుందా లేదా? ప్రవక్తలక్షణం అంతా తెలిసిన ప్రవక్తని ఎంతో సౌమ్యంగా వివరించే కానీ భావోద్వేగానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లోన్ అవ్వలేదు. అంతేందుకు ఎన్ని యుద్ధాలు జరిగాయి అతని కారణంగా చెప్పాలంటే, బద్ర యుద్ధం అబూ సుఫియాన్ కారణంగానే, తన ఉహద్ యుద్ధం అబూ సుఫియాన్ కారణంగానే, తర్వాత జంగి అహ్జాబ్ని తీసుకుంటే అది ఎవరి కారణంగా అంటే అబూ సుఫియాన్ కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చాయంటే దాదాపుది అబూ సుఫియాన్ ఎదురైనప్పుడు ప్రవక్త వాడుగాను, ఎందుకు నువ్వు సత్యాన్ని గ్రహించడం లేదు, అల్లా ఎందుకయ్యా నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే, అప్పుడు ఏమిటి మీ యొక్క మృతత్వము, ఏమిటి మీ యొక్క ప్రేమతత్వం, ఏమిటి మీ యొక్క కరుణ యొక్క స్వభావము అని చెప్పి అతను అప్పటికప్పుడు ఇస్లాం స్వీకరించండి. తర్వాత అతని మక్కా తర్వాత గురించి చెప్తున్నాను సరేనా. కనుక ప్రవక్త సలహాలు చూడండి, ఎంత కఠినంగా యుద్ధాలు చేసిన వ్యక్తుల పట్ల కూడా అంత సౌమ్యంగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యవహరించారు. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అదేమిటంటే ఖుత్బతుల్ హాజా, ఖుత్బతులేండి
హాజా. ఈ ఖుత్బతుల్ హాజాని మనం తీసుకుంటే ఇందులో ఏమున్నాయో మనం ముందు చదివి వినిపించాం మేము. నిశ్చయంగా ప్రశంస పొగట్ ఆయన్నే స్తుతిస్తున్నాము, ఆయనతోని ఆయనతోని సహాయాన్ని మేము అర్థిస్తున్నాము. ఆయన ఎవరికైతే మార్గం చూపుతారని ఎవరు మార్గం తప్పించలేరు, ఆయన ఎవరికైతే మార్గాన్ని తప్పిస్తాడో వారిని మార్గం మీదకి ఎవరు తీసుకురాలేదు. నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వతాలా తప్ప నిజారాధ్యుడు ఎవడు లేడని, ఆయన ఒకే ఒక్కడని, ఆయనకి భక్తులు భాగస్వాములు ఎవరు లేరని, మరియు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ప్రవక్త. దీని యొక్క అర్థం సరేనా? కనుక ఈ ఖుత్బతుల్ హాజాలో అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశంసతో పాటు, అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క తౌహీద్తో పాటు, సరే అల్లాహ్ సుబ్హానహు వతాలా చేతిలోనే సకల మేళ్లు కీళ్లు ఉన్నాయి. ఒకరికి మేలు చేకూర్చదలిచిన అల్లాహ్ సుబ్హానహు వతాలే, ఒకరికి కీడు కలిగిన అల్లాహ్ సుబ్హానహు వతాలే. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆనతి ఆదేశం లేకుండా ఎవరికి మేలు జరగడం కానీ కీడు జరగడం కానీ జరగదు అన్న విషయం అనేది ఇక్కడ స్పష్టపరచడం జరిగింది. తర్వాత విషయాన్ని తీసుకుంటే అది ఆ మాటలు విన్న తర్వాత మంది యొక్క మాటలు అతను విన్న కవుల మాటలు విన్నున్నారు. అయితే ఈ మాటలు విన్న తర్వాత అంతే ఇది పెద్ద డిక్షనరీలా ఉంది అన్నాడు తన బల తన. ఇప్పటి వరకు మానవ చరిత్రలు ఇలాంటి యొక్క మాటలు పలికినట్ట వ్యక్తులు నేను చూడలేదు అనే విషయాన్ని అడిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినట్టే నాకు అన్య ప్రవక్తల మీద ఏడు విషయాల ప్రాధాన్యత ఇవ్వడం, ఎన్ని విషయాలతోటి సారీ ఆరు విషయాలతోటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ ఆరు విషయాలు సరే ఏవి అనేది ఇన్షాల్లా ఎందుకంటే సమయం అవుతుంది, మనం నమాజ్ తర్వాత చాలంటే కాసేపు తెలుసుకుందాం.